మహాభారతం 128వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో కురుక్షేత్రంలో కౌరవ పాండవ వీరులకు మధ్య బీభత్సంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. కర్ణుడు పాండవ సేనలను, భీమార్జునులు కౌరవ సేనలను కుప్పలు తెప్పలుగా చంపివేస్తూ ఉంటారు. అర్జునుడు నాగాస్త్రం ప్రయోగించి విధ్వంసం సృష్టించగా కర్ణుడు భార్గవాస్త్రం విడిచి ప్రళయం సృష్టిస్తాడు. కర్ణుని చేత పరాభవించబడిన ధర్మరాజు శిబిరానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అతడిని పరామర్శించడానికి అర్జునుడు వెళతాడు. అర్జునుడు ఆ సమయంలో యుద్ధరంగం వదలి తన వద్దకు రావడాన్ని చూసి కర్ణుడిని చంపి వచ్చాడని భావించి సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ధర్మరాజు మాటలు విన్న అర్జునుడు అన్నా, ధర్మరాజా, నేను సంక్షిప్తకులతోనూ అశ్వత్థామతోనూ యుద్ధం చేశాను. అతని సేనలను, 500 రథాలను కూల్చాను. అశ్వత్థామను తీవ్రంగా గాయపరిచాను. అతను పారిపోయాడు. తర్వాత నీవు నాకు కనబడలేదు. నిన్ను చూడడానికి ఇక్కడకు వచ్చాను. నిన్నిక్కడ ఇలా చూసి నా మనస్సు కుదుట పడింది. ఇక ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్లి కర్ణుడి తలను నరికి తిరిగి నీ వద్దకు వస్తాను. నీకు సంతోషం కలిగిస్తాను అన్నాడు. అర్జునుడి మాటలతో కర్ణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని తెలిసి ధర్మరాజు కోపం పట్టలేకపోయాడు. అర్జున, నేను కర్ణుడి చేతిలో ఓడిపోయి ఈ శిబిరానికి వచ్చి తలదాచుకున్నాను. నకుల, సహదేవ, భీమసేనులు కూడా అతడి చేతిలో ఓడిపోయారు. నీవేమో యుద్ధం మాని నన్ను చూడడానికి వచ్చావు. కాదు కాదు, నువ్వు కూడా ఓడిపోయే వచ్చి ఉంటావు, లేదా అతడికి భయపడి పారిపోయి వచ్చి ఉంటావు. మనతో చేరినందున ఇదిగో ఈ శ్రీకృష్ణుడు కూడా ఓడిపోయి వెనుతిరిగి వచ్చాడు. చీచీ, ఇక మనకు యుద్ధం అక్కరలేదు, యుద్ధభూమికి వెళ్ళనక్కరలేదు. అందరం అడవులకు వెళ్లి సన్యాస వృత్తి స్వీకరిద్దాం. లేదంటే ఆ దుర్యోధనుడి వద్దకే వెళ్లి అతని కాళ్ళమీద పడి బతుకు ఈడుద్దాం. అర్జున, అసలు నీవు ఇలాంటి వాడివి అని ముందే తెలిసి ఉంటే నేను యుద్ధంలోకి దిగి ఉండేవాడినే కాదు. ఏదో ఒక పని చేసి పొట్ట పోషించుకుంటూ బతికి ఉండేవారం. కర్ణుడిని గెలవలేను అని నీవు ముందే చెప్పి ఉంటే నేనెందుకు ఈ యుద్ధం తలపెడతాను? పనికిరాని వాజమ్మలమైన మనకు రాజ్యం ఎందుకు, రాజ్య పాలన ఎందుకు? అర్జున, యుద్ధానికి ముందు నీవేమి చెప్పావు? కర్ణుణ్ణి వధిస్తానని చెప్పలేదా? మరిప్పుడు అదే కర్ణుడికి భయపడి ఇటు వచ్చావు. నన్నింతగా పరాభవించిన వాడిని ప్రాణాలతో వదిలి పరామర్శకు వచ్చావు. ఎందుకు ఈ పరామర్శ? నీవు కర్ణుడికి భయపడి ఇటు వచ్చావు. అర్జున, నీవు పుట్టినప్పుడు ఆకాశవాణి, మునులు నీవు శత్రునాశకుడివి అవుతావని జోస్యం చెప్పారు. కాని నీవు అందరి మాటలను అబద్ధం చేశావు. కాని అర్జున, నీకెందుకు భయం? నీ వద్ద దేవతలు ఇచ్చిన రథం, అశ్వాలు ఉన్నాయి, గాంధీవం ఉంది, దేవదేవుడు శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. అయినా పారిపోయి వచ్చావు నీవు. అయినా అర్జున, నాకు దుర్యోధనుడు ముందే చెప్పాడు, కర్ణునికి సాటి అర్జునుడు ఎన్నటికీ కాడని. కాని నేనప్పుడు నిన్ను నమ్మి అతడి మాటలు పట్టించుకోలేదు. మనల్ని నమ్మి మనతో పాటు ఉండి యుద్ధం చేస్తున్న రాజులు కూడా నిన్ను నమ్మారు. కాని అందరి నమ్మకాన్ని కూడా నీవు వమ్ము చేశావు అని అర్జునుడిని అనేక రకాలుగా నిందించి తర్వాత శ్రీకృష్ణుడి వైపు తిరిగి, కృష్ణ, ఇక ఈ యుద్ధం మన వల్ల కాదు. కర్ణుణ్ణి ఎదిరించి యుద్ధం చేయటం మన వల్ల కానే కాదు. అతడు అందరి ముందు దారుణంగా నన్ను అవమానించాడు. ఇంతవరకు వృధాగా అనేక మంది రాజులని, బంధువులని ఇక్కడ బలి ఇచ్చాము. ఇక చాలు, చాలిద్దాం అని కొద్దిసేపు ఆగి మళ్ళీ, శ్రీకృష్ణ, భీముడు నన్ను కాపాడాడు. ఓటమి భయం లేకుండా అక్కడే ఉండి పోరాడుతున్నాడు. కర్ణుణ్ణి కూడా 2-3 సార్లు పడగొట్టాడు. అర్జునుడిలా పారిపోయి రాలేదతడు అని మళ్లీ అర్జునుడితో, ఛీ అర్జున, నీవు నా సోదరుడిగా ఎలా ఉన్నావు? కుంతీదేవి గర్భాన ఎందుకు పుట్టావు? అర్జున, నీ వద్ద ఉన్న గాంధీవం కృష్ణునికి ఇచ్చి నువ్వు రథం నడుపు. యుద్ధం ఇక నీ వల్ల కాదు. ఇన్ని రోజులుగా యుద్ధం చేస్తున్నావు, కర్ణుడిని చంపలేకపోయావు, నీకు గాంధీవం ఎందుకు అన్నాడు. అన్న మాటలన్నింటికీ అంతసేపు మౌనంగా భరించిన అర్జునుడు అతని చివరి మాటలకు తట్టుకోలేకపోయాడు. కోపంతో పక్కనే ఉన్న కత్తిని తీసుకుని ధర్మరాజును నరకబోయాడు.
కాని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆపి, అది ఏమిటి అర్జున, నీకు ఇప్పుడు కత్తితో పని ఏమిటి? కర్ణుడి చేతిలో దారుణ పరాభవానికి గురి అయినందున నీవు కూడా అతని చేతిలో ఓడిపోయావని భ్రమిస్తున్నాడు నీ ఆగ్రజుడు. పాపం గాయాల బాధ ఎక్కువై తిడుతున్నాడు. ఒక మహారాజు అయి ఉండి ఒక సాధారణ అంగరాజ్యాధినేత చేతిలో అవమానించబడ్డానన్న వేదనతో తోడబుట్టిన వాడవని అక్కసునంతా నీపై వెళ్ళగక్కాడు. అంత మాత్రాన కత్తి పడతావా? ఇక్కడ నీ శత్రువులు ఎవరున్నారు అన్నాడు. దానికి అర్జునుడు, శ్రీకృష్ణ, నా గాండీవాన్ని ఎవరికైనా ఇవ్వమంటే అలా అన్నవారి తలను పగలగొడతానని నా ప్రతిజ్ఞ. కాబట్టి నా అన్న ధర్మరాజు తల నరకడం ధర్మమే కదా. అలాంటి మాటలు చెప్పినవాడు ఎవరైనా అతడి తల నరికి ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడమే ధర్మం కదా. ధర్మాధర్మాల గురించి బాగా తెలిసిన నీవు చెప్పు, ఇప్పుడు నేను ఏం చేయాలో అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, చాలు అర్జున చాలు, వృధా మాటలు మాట్లాడకు. ఎవరైనా వింటే నీకు పెద్దలంటే గౌరవం లేదని, మంచి చెడుల విచక్షణ తెలియదని, ధర్మాధర్మాల భేదం పాటించవని అనుకుంటారు. సత్యం అహింస అనేవి పరమధర్మాలు. అహింస ఎల్లప్పుడూ సత్యాన్ని కాపాడుతూ ఉంటుంది. మళ్లీ సత్యమే అహింసను చేయిస్తుంది. ఎందుకంటే సత్యాన్ని నిరూపించడానికి అహింస కూడా చేయక తప్పదు. ఇవి అన్నీ సూక్ష్మమైన విషయాలు. అయినా అర్జున, నీ మేలు కోరేవాడు, నిన్ను ప్రేమగా చూసేవాడు, ధర్మం తప్ప మరొకటి తెలియనివాడు అయినా ధర్మరాజునే చంపబోతావా? ఇది ధర్మం అనిపించుకుంటుందా? అర్జున, నీవు నీ చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో ప్రతిజ్ఞ చేశావు, దానిని ఇప్పుడు నెరవేర్చుకోవాలనుకోవటం మూర్ఖత్వం కాదా? దీనిని ఎవ్వరూ అంగీకరించరు. ప్రాణాలకు హాని కలుగుతుందనుకున్నప్పుడు అబద్ధం చెప్పినా అది నిజంతో సమానం. అందుకని నీ ప్రతిజ్ఞను పక్కన పెట్టు. అర్జున, నీకు ఈ సందర్భంగా ఒక కథ చెప్తాను విను. పూర్వం శౌనకుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా మొండితనంతో వ్యవహరించేవాడు. తాను నమ్మిందే తాను చేసేవాడు. పెద్దలు చెప్పిన మాటలు కూడా వినేవాడు కాదు. అలాంటి అతను ఒకసారి తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు ప్రయాణీకులను దొంగలు తరుముతుండగా వారు వచ్చి తమ ఆభరణాల మూటలను కౌశికుని పక్కన దాచిపెట్టి తాము అక్కడకు దగ్గరగా ఉన్న పొద వెనక దాక్కున్నారు. ఈలోగా దొంగలు వచ్చి ఇటుగా వచ్చిన ప్రయాణికులు ఎక్కడా అని కౌశికుడిని అడిగారు. అసత్యం చెప్పటం పాపం కదా అని ఆ కౌశికుడు ప్రయాణీకులు దాగుకుని ఉన్న పొదను చూపించాడు. దాంతో దొంగలు ప్రయాణీకులందరినీ చంపి ధనం దోచుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కౌశికుడు మరణానంతరం ఘోరమైన నరకానికి పోయాడు. ఇప్పుడు చెప్పు అర్జున, కౌశికుడు అసత్యం చెప్పలేదు కదా, మరి నరకానికి ఎందుకు వెళ్ళాడు? కాబట్టి అర్జున, అహింసతో కూడిన సత్యం ఎప్పుడూ ధర్మం కానే కాదు. అర్థం చేసుకో, ప్రతిజ్ఞను వదిలిపెట్టు. నీ అన్నను వధించకపోవటమే ధర్మం అని తెలుసుకో అని చెప్పి మళ్ళీ ఆ కర్ణుడి బాణాల దెబ్బలు తిని అలా మాట్లాడాడు ధర్మరాజు. కాని ధర్మనందనుడికి నీవంటే ఎంత ప్రేమ ఉంటుందో నీకు తెలియదా? ఆ మాత్రం అన్న అనకూడదా, నీవు పడకూడదా అన్నాడు. దానికి అర్జునుడు, శ్రీకృష్ణ, నన్ను ఘోరమైన తప్పును చేయకుండా కాపాడావు. కాని ఈ అర్జునుడు ప్రతిజ్ఞలైతే చేస్తూ ఉంటాడు కాని వాటిని నెరవేర్చడు అని హేళన చేయరా అంతా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, బాధలో ఉన్న ధర్మరాజు స్థిమితం కోల్పోయి నిన్ను గాండీవం వదిలివేయమని అని ఉండవచ్చు. నీవు అలా అన్నవాడి తల తెంచుతానని ప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు. కాని ఇక్కడ ఉన్నది నీ అన్నయ్య, ధర్మాత్ముడు, మహారాజు. దీనికి ఒక్కటే పరిష్కారం, ధర్మరాజులోని లోపాలను చూపిస్తూ నిందించు. చివరగా ఈ మాటలను మనస్సులో పెట్టుకోవద్దని నమస్కరించు అన్నాడు. దాంతో అర్జునుడు, ఓ ధర్మరాజా, మహావీరుడు బలపరాక్రమాలు కలిగిన భీముడు నిందిస్తే సహిస్తాను, కాని కర్ణుడి దెబ్బలకు పారిపోయి వచ్చిన నీవు నిందిస్తే సహిస్తానా? ఆఖరుకు ఆ నకుల సహదేవులు ఎదురు తిరిగి యుద్ధం చేస్తారు. నీవు వారిలా కూడా చేసేవాడివి కాదు. నీకు యుద్ధం అంటే తెలుసా అసలు? ఎప్పుడైనా ఎవరితోనైనా యుద్ధం చేశావా అసలు? అయినా ఈ యుద్ధానికి కారణం నీవు కాదా? నీవు మూర్ఖునిలా ఆనాడు జూదం ఆడి ఉండకపోతే ఇంతటి నీచపు స్థితికి అందరము చేరేవాళ్లమా? మా బలాన్ని, పౌరుషాన్ని, తెలివిని అణుచుకుని నోరు మూసుకుని బతుకుతున్నది నీవల్ల కాదా?
ఇంతవరకు నీవు ఎలా చేసినా సహించి ఊరుకున్నాము, ఇకపై అలా సహించము అని తీవ్రంగా నిందించి మనస్సులో మాత్రం అలా నిందించినందుకు తనలో తాను ఎంతో వేదన చెందాడు. తర్వాత వెంటనే ఒరలోంచి కత్తిని సర్రునలాగాడు మళ్ళీ. కాని కృష్ణుడు అర్జునుడిని ఆపి, ఇదేమిటి అర్జున, మళ్ళీ కత్తిని తీశావు అన్నాడు. దానికి అర్జునుడు, కృష్ణ, నా అన్న మహాధర్మాత్ముడు, మమ్మల్ని కన్న బిడ్డల్లా కంటికి రెప్పల్లా చూసుకుంటాడు. అతడిని ఇప్పుడు ఇక్కడ ఇలా తూలనాడాను, నాకు నిష్కృతి లేదు. అందుకే ఈ కత్తితో నా తలను నేనే నరికివేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, అర్జున, దీనికి ఓ పరిష్కారం ఉంది. ఎవరిని వారే పొగుడుకుంటే ఎవరిని వారు చంపుకోవటంతో సమానం అని శాస్త్రం. కనుక నిన్ను నీవే బాగా పొగుడుకో, దాంతో నిన్ను నీవు శిక్షించుకున్నట్టు అవుతుంది అన్నాడు. దాంతో అర్జునుడు కత్తిని దించి, ధర్మనందన, నేనెవరో నా పరాక్రమం ఏమిటో నీకు తెలియదా? దేవ, గాంధర్వ, యక్ష, రాక్షసులంతా కట్టకట్టుకుని వచ్చినా నన్ను గెలవలేరు. ఈ కర్ణ, అశ్వత్థామ, కృతవర్మ, దుర్యోధన, దుశ్శాసనులు నాకు ఈకముక్కతో సమానం. నాలోని ఉదారత్వం ఇంతకాలం యుద్ధం కొనసాగడానికి కారణమయ్యింది. లేదంటే నన్ను ఆపటం ఎవరితరం? నన్ను మించిన వీరుడు, ధనుర్ధారి ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరు అని చెప్పి వెంటనే ధర్మరాజు కాళ్ల మీద సాష్టాంగపడి నమస్కరించి, అన్నా, నేను ఇప్పుడు నిజం చెబుతున్నాను. నా శరీరము, నా ప్రాణము, నా జీవితము నీ అధీనములు. నీవు ఎలా చెబితే అలా, ఎంత చెబితే అంతే చేస్తాను అన్నా. అక్కడ అన్న భీముడు ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు, ఇక నేను వెళతాను. కౌరవ సేనలను నాశనం చేస్తాను, కర్ణుడిని చంపివేస్తాను. ఇక కర్ణుడి తల్లి రాధకైనా పుత్రశోకం కలగాలి, లేదా నా తల్లి కుంతీదేవికైనా పుత్రశోకం కలగాలి, ఏదో ఒకటి ఇక జరిగి తీరాలి అన్నాడు. దానికి ధర్మరాజు, అర్జునా, నీవు అన్నీ సత్యమే పలికావు. కుటుంబ పెద్దగా ఉండి మీ బాగోగులు చూడకుండా మీకు అనేక కష్టనష్టాలు కలిగించాను. నీవు నన్ను చంపకపోయినా నాకు నేనే ప్రాయశ్చిత్తం చేసుకుని తీరాలి. నేను ఇక దేనికి అర్హుణ్ణి కాదు. నేనిప్పుడే అడవులకు వెళ్ళి సన్యసిస్తాను. మీరు అంతా హాయిగా జీవించండి. నాలాంటి పిరికి వాళ్ళు, యుద్ధం అంటే భయపడే వాళ్ళు రాజ్యాధికారానికి సరిపోరు. ఈ అధికారానికి భీముడైతే సరిగ్గా సరిపోతాడు అని చెప్పి తన ఆసనం నుండి కిందికి దిగి వెళ్ళిపోబోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును ఆపి తాను కూడా అతని కాళ్లకు మొక్కి, ధర్మనందన, అర్జునుడి ప్రతిజ్ఞ నాకు కూడా తెలియదు. అందుకే పరిష్కారంగా నిన్ను తిట్టించానే కాని నీపైన నాకు ఎలాంటి ద్వేషభావము లేదు. అయినా కూడా నీలాంటి ధర్మాత్ముణ్ణి అలా తిట్టించినందుకు నేను నిన్ను క్షమాపణలు కోరుతున్నాను. అర్జునుడిని కూడా క్షమించు అన్నాడు. దాంతో ధర్మరాజు శ్రీకృష్ణుడిని పైకి లేవనెత్తి, దేవదేవా శ్రీకృష్ణ, మీరెవ్వరూ పొరపాటును చేయలేదు. నేనే యుద్ధం వల్ల కలుగుతున్న దారుణాలను చూసి, బంధుజనాల చావులను చూసి తట్టుకోలేకపోయాను. ఇంకా వినాశనం జరగక ముందే యుద్ధం ముగించాలన్న భావంతో అలా మాట్లాడాను. నీవే నన్ను క్షమించు నందనందన, నీ సాటికి మేమెవ్వరము ఎన్నటికీ కానేరము అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు అర్జునుడి వంక చూసి, నీ అన్న ధర్మరాజు శాంతించాడు, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి ఆ రాధేయుడిని వధించి నీ అన్న మనస్సును శాంతింపచేయి అన్నాడు. దాంతో అర్జునుడు కన్నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉండగా మళ్లీ అన్న కాళ్ళు పట్టుకున్నాడు. ధర్మరాజు అర్జునుడిని లేపి గాఢంగా కౌగిలించుకున్నాడు. అర్జున, ఆ కర్ణుడు నా ధనస్సును విరిచాడు, నా గుర్రాలను చంపాడు, నా రథాన్ని కూల్చాడు, బాణాల్లాంటి మాటలతో నా మనస్సును గాయపరిచాడు. అలాంటి నీచుడిని నీవు చంపకపోతే నేను బతికి ఉండటంలో అర్థం ఏముంటుంది అన్నాడు. దానికి అర్జునుడు, మహారాజా, ఈరోజు నేను కర్ణుడిని ఖచ్చితంగా చంపి తీరుతాను. చచ్చిన అతడి శరీరం నేలపై దొర్లుతుంది. అతడిని చంపకుండా ఇక నీ మొహం నేను చూడను అన్నాడు. తర్వాత అర్జునుడు కృష్ణుడిని చూసి, కృష్ణ, నేనీరోజు అర్జునుడిని చంపాలని నీ మనస్సులో కోరుకో. ఆ సంకల్ప బలంతో నేను కర్ణుడిని చంపుతాను అన్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడు తిరిగి యుద్ధరంగానికి బయలుదేరాడు. కాని అతని మనస్సులో ఎక్కడో భయం కదులుతున్నట్టుగా అనిపించింది. దానిని శ్రీకృష్ణుడు గుర్తించాడు. అర్జున, నీవా భయపడేది? నీ విధివరలో ఎందరిని గెలిచావో, ఎవరిని గెలిచావో
గుర్తు చేసుకో, నీవు భీష్ముడిని అంపశయ్యపై పడుకోబెట్టావు, ద్రోణాచార్యుడు అంతం కావడానికి కారణమయ్యావు, జయద్రథుడిని చంపివేశావు, ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, ఇతను నీకు ఎప్పటికీ సరికాడు, కావాలని సంకల్పిస్తే నీవు అతడిని అవలీలగా సంహరించగలవు. అసలు నీకు మొదటి నుండి యుద్ధం ఇష్టం లేదు, ఇక్కడ ఉన్న ఎవ్వరినీ చంపడం నీకు ఇష్టం లేదు. నీకు ఒక విషయం చెప్పనా అర్జున, ఒక మహావీరుడు, ఎదురులేని శస్త్రాస్త్ర నిపుణుడు, యుద్ధకాంక్ష కలిగి ఉంటే ప్రతిదానికి బాణం ఎక్కుపెట్టి చంపడానికి ముందుకు ఉరకడానికే ఉత్సాహపడుతూ ఉంటే చివరికి అతడు ఒక రావణుడు అవుతాడు, ఒక నరకాసురుడు అవుతాడు, ఒక మహిషాసురుడు అవుతాడు, ఒక దుర్యోధనుడు అవుతాడు. అంతేకాని అర్జునుడు ధర్మరాజు ఎన్నటికీ కారు. నీలో ఈ ఉదారత్వం ఉండవలసినదే, అది ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుంది. రాజులోని శాంతిప్రియత్వం ప్రజలకు అవసరం, అది నీలో ఉంది, మంచిదే. అందుకే నీవు ఎవ్వరినీ నీ బాణాలతో చంపలేకపోతున్నావు, లేదంటే నీ బాణాలు ఈ మూడు లోకాలను కూడా భస్మీపటలం చేయగలవు. సరే, నీవిలాగే ఉండు, కాని నీవిప్పుడు యుద్ధరంగంలో ఉన్నావు, మరీ మంచితనం మరీ ఉదారత్వం ఇక్కడ చెల్లుబాటు కావు. నీవు చంపకపోతే శత్రువు నిన్ను చంపుతాడు, హింస ఇక్కడ ఎలాగూ తప్పదు. కనుక అర్జున, నీవు గాంధీవం ఎక్కుపెట్టు, కర్ణ, శల్య, అశ్వత్థామ, కృపాచార్య అందరూ నీకు శత్రువులే, ఎవ్వరినీ వదలకు. కృతవర్మ నాకు బంధువు అని కూడా చూడకు, అతను వైరిపక్షములో ఉన్నాడిక్కడ, కనుక అతడూ నీ శత్రువే. నారాయణ సేనలను కూడా వదలకు, వారు కూడా శత్రుపక్షములో ఉన్నారు. ఈ గతి పట్టేలా తన మాటలతో మంటలు రేపిన కర్ణుడిని చంపడానికి గాంధీవం ఎక్కుపెట్టు అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని మాటలతో తనలోని విషాదాన్ని తొలగించి గాంధీవం ఎక్కుపెట్టాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. శుభమస్తు.